ఎరుకల సమస్యలు అభివృద్ధి కొరకై స్థానిక ఎరుకల సంఘాల సమష్టియంగా ఐక్యమత్యంతో ఏకలవ్య ఆత్మగౌరవ భవనం స్థలం కేటాయించాలని మరియు మన ఆరాధ్య దైవం మూలపురుషుడు ఏకలవ్య విగ్రహం మినీ ట్యాంక్ బండ్ జిల్లలు కూడా చెరువు కట్టపై నిర్మాణం కొరకు మనమంతా ఐక్యమత్యంతో ఏకలవ్య యొక్క వారసులం స్థానిక బాలాపూర్ మండలంలోని జిల్లాలు కూడా మీర్పేట్ బాలాపూర్ బడంపేట్ అల్మాస్గూడ నాదర్గల్ లెనిన్ నగర్ ప్రాంతాల్లో నుంచి ప్రతి ఒక్క ఎరుకల కుటుంబాలు సమేతంగా ప్రతి ఒక్కరు ఎరుకల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎరుకల ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షులు కార్యదర్శులు వర్గ సభ్యులు మరియు ఎరుకల ఏకలవ్య సంఘ బాలాపూర్ అధ్యక్షులు కార్యదర్శులు మండల నాయకులు మార్చి 5వ ఆదివారం రోజు సాయంత్రం 3 గంటలకి ఈ సభ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు సబిత ఇంద్రారెడ్డి వస్తున్నారు మరియు స్థానిక కార్పొరేటర్ మమతా ప్రవీణ్ కాబట్టి మనమంతా ఐక్యమత్యంతో మన సమస్యలను పరిష్కరించే విధంగా మెమరాండం ఇవ్వడం జరుగుతుందన్నారు. చూయించడం వలన రాబోయే కాలంలో మన జనాభా ఎంతుంది మన వాట అంత అనే నినాదంతో మరి గౌరవనీయులైన సబిత ఇంద్రారెడ్డి గారిని మరి ఎరుకల ఆత్మగౌరవ భవనానికి ఎరుకల ఆత్మగౌరవ సభకి మనం ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే ఎరుకలకు ఎరుకల ఆత్మగౌరవ భవనానికి స్థలాన్ని కేటాయించే విధంగా అదేవిధంగా ఏదైతే జిల్లాలు కూడా సుందరంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వం మరి అభినందిస్తూ ఆ యొక్క కట్టపైన ఏకలవ్య యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక గొప్ప సంకల్పంతో మనందరం సంకటితమై మరి ఆ 5 తారీఖు రోజు ఆదివారం రోజు జరిగే సభకి పెద్ద అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి రావాల్సిందిగా మరి అన్ని సంఘాల సమిష్టిగా కోరుతున్నాం. దయచేసి కుటుంబ సమేతంగా కూడా రావాలని చెప్పి మా యొక్క మన యొక్క హక్కులని సాధించే దిశలో రాబోయే కాలం భవిష్యత్ తరాలకు మన మార్గంగా నిలవాలి. ఏకలవ్య యొక్క వారసులం ఏకలవ్య యొక్క ఆశయని మనం నిలపాలి. ఏదైతే ఏకలవ్యుడు అంటే ఒక చరిత్రలైన గొప్ప వీరుడు మరి అలాంటి ఒక సంకల్పం మనం పుట్టినాము కాబట్టి ఈ యొక్క ఎరుకల ఆత్మగౌరవ సభని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకొని ఏకలవ్య పైన ప్రతిజ్ఞ చేసి మనం కూడా మన వంతు పాత్రను పోషిస్తూ మన యొక్క కుటుంబ సమేతంగా రావాలి. ఒకరు ఇద్దరు రావడం కాదు, ఒక వ్యక్తి 10 మందిని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క సభను సక్సెస్ చేసి రాబోయే మరి యూత్ కానీ రాబోయే కాలానికి మార్గదర్శంగా మనం వెళ్ళడం అని చెప్పేసి ఈ యొక్క సభను విజయవంతం చేస్తారని ఇక్కడ ఉన్న ప్రాంతాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఎరుకల సంఘాల ద్వారా మేమందరం కోరుతున్నాం. జై కుర్రు, జై ఏకలవ్య, ఎరుకల కులస్తుల ఐక్యత, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, సాదిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. జై కుర్రు, జై కుర్రు, జై ఏకలవ్య. మాది ఎరుకల ఏకలవ్య సంఘం. మేము రేపు 5 తారీఖు అన్ని సంఘాలు మండలాలు కలిసి ఈ సబిత ఇంద్రారెడ్డి గారు వస్తున్నందుకు అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుచున్నాం. రేపంటే ఎప్పుడు? 5 తారీఖు అన్నారు. ఎరుకల ఏకలవ్య సేవా సంఘమును బాలాపూర్ మండలంలోని స్థానిక సంఘాలతో సమిష్టిగా మేము అందరం కలిసి మహేశ్వర నియోజకవర్గమైన ప్రాంతంలో జిల్లాలు కూడా మీర్పేట్ బాలాపూర్ బడంపేట్ అల్మాస్గూడ నాదర్గుడు ఈ ప్రాంతాల నివాసులు అందరము ఏకలవ్యులం అందరము కలిసి మన యొక్క ఏకలవ్యులకు ఆత్మగౌరవ భవనానికి స్థలం కోసమని జిల్లాలు కూడా చెరువు కట్టపై మన మూలపురుషుడైన ఏకలవ్య విగ్రహాన్ని నిర్మించడం కొరకును ఇంకా కొన్ని డిమాండ్ల కోసమును రేపు 5/3/2023 రోజు మహేశ్వర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి మన సబిత ఇంద్రారెడ్డి గారిని వారిని మేము పిలవటం జరిగినది. ఆమె మనము ఆ ఎరుకల ఆత్మగౌరవ సంఘమును ఏర్పాటు చేస్తున్నాము. మనకు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి అందరూ కూడా హాజరై ఈ సభని జయప్రదం చేయగలరని మేము కోరుకుంటున్నాము. జై ఎరుకల ఏకలవ్య సేవా సంఘం. బాలాపూర్ మండల్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్న కూతాడి రామకృష్ణ. నేను ఇక్కడ ఏకలవ్య విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని జిల్లాలో కట్టపైన ప్రతిష్టాపన చేయాలని సబిత మేడంని మేము అడిగాము, ఆమె ఒప్పుకున్నారు. అలాగే ఆత్మగౌరవం మాకు ఒకటి అది సంఘము 200 గజాల స్థలం కేటాయించారు. ఆమెకు ఆదివారం రోజు మేము ఆహ్వానం చేస్తున్నాము, మీరందరూ తప్పకుండా రావాలని మా యొక్క ప్రార్థన.